నా ఫ్రెండ్ మోహన్ పెద్ద బిజినెస్ మ్యాన్, ఓలెడంత ఆస్తుంది, డబ్బుకి లోటే లేదు. ఎక్కడ ఎంత ఉందో తనకే తెలీదు, కానీ ఇంట్లో వాడికి సంతోషం అనేదే లేదు. మనశ్శాంతి లేక తప్పిస్తున్నాడు అనుకో. నువ్వు గనక వాడిని తృప్తిపరిచావంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. హాయ్, నువ్వు ఒక నిమిషం వెయిట్ చెయ్యి, నేను మాట్లాడొస్తా. ఏంట్రా, పార్టీ ఎలా ఉంది? అలరా మాట్లాడుకో. సరే, ఎందుకు పిలిచావు చెప్పరా. చూసావు కదా, సూపర్ పార్టీ. పాండిచ్చేరికి వెళ్తున్నాం, జాలీగా ఉండొచ్చు. ఎలా చెప్తే అలా చేస్తుందనుకో. అయ్యో, దీనికోసం పిలిచావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా భార్యకు నేను ద్రోహం చేయలేను అని. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మట్టికి ఎంతకాలం అలాగే ఉంటావరా? మనిషిన్నాక కాస్త రిలాక్సేషన్ ఉండాలి. నీ భార్యతో సంతోషంగా ఉండి ఎన్ని రోజులవుతుంది ఆలోచించు. ఒక్కటి గుర్తుంచుకో, ఏదైనా ఉపయోగించకుండా వదిలేస్తే పనికి రాకుండా పోతుందంటారు. వ్యాపారం అవసరమేరా, కానీ శారీరక సుఖం అంతకన్నా అవసరం. అవన్నీ నాకు తెలుసులేవాయ్, నువ్వే ఎంజాయ్ చేసుకో, ఇక బయలుదేరు. చూడరా, ఇలా నా నోరు మోయించి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. బాయ్. ఎంతకాలం అలాగే ఉంటారా? మనిషిన్నాక కాస్త రిలాక్సేషన్ ఉండాలి. నీ భార్యతో సంతోషంగా ఉండి ఎన్ని రోజులవుతుంది ఆలోచించు. ఒక్కటి గుర్తుంచుకో, ఏదైనా ఉపయోగించకుండా వదిలేస్తే పనికి రాకుండా పోతుందంటారు. వ్యాపారం అవసరమేరా, కానీ శారీరక సుఖం అంతకన్నా అవసరం. చూడరా, ఇలా నా నోరు మూయించి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఏంటి అలా చూస్తున్నావు?